చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆఫ్ చిట్టీ. ప్రస్తుతం ఎండలు ఎలా మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏప్రిల్లోనే ఉష్ణోగ్రత రికార్డులు దాటిపోతుంది. అసలు ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఎండలు మే నెలలో ఊహించుకుంటేనే మనకు భయం వేస్తుంది కదా. ఈ ఎండాకాలంలోనే మనకు చాలా పనులుంటాయి. మళ్ళీ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, తీర్థయాత్రలు, ఇలాంటి వాటికి కంపల్సరిగా మనం హాజరు కాక తప్పదు. అయితే ఈ ఎండ తీవ్రత నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, వడదెబ్బ తగలకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే వాటి గురించి మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాలు మీరు వినండి, మీరు పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లైట్ కలర్లో ఉన్న కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది. అవి మనకు లూజుగా ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనకు ఎండ తగలకుండా చూసుకోవాలి. తలకు టోపీ లేదా ఇలాంటి స్కార్ఫ్ తలకు కట్టుకున్నాం అనుకోండి, ఎండ మనకు తగలకుండా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇవన్నింటికంటే అంబ్రెల్లా తీసుకోపోతే బెటర్ అండి. అంబ్రెల్లా తీసుకోపోతే మనకి స్కార్ఫ్, క్యాప్ ఇలాంటివి ఏది అవసరం ఉండదు. మనం ఇలా పట్టుకుంటే మనకు నిండుగా ఉంటుంది కాబట్టి మనకు ఎండ నుండి మనం రక్షించుకోగలుగుతాం. మనము ఎండకు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎండ తగులుతుంది కదా, ఎండ తగిలి మనకు చెమట కారటము, ఆ చెమట కారడం వల్ల మనకి చెమటకాయ రావటము, బబుల్స్ రావటము, ర్యాషెస్ రావటం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ముందుగానే సన్స్క్రీన్ లోషన్ని బాడీకి అప్లై చేసుకొని వెళ్ళామనుకోండి, మన కొంచెం చెమట రాకుండా ఉంటుంది. అదే మాదిరిగా మనం ఇంటికి వచ్చి మనం స్నానం చేస్తే మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకు ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఎండాకాలంలో అతినీల లోహిత కిరణాలు మనకు కళ్ళకి ఎఫెక్ట్ చాలా పడతాయి. ఇలాంటి సమయంలో చలువ కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల మన కళ్ళకి చాలా మేలు జరుగుతుంది. మనం ఎండలో బయటికి చూడలేం కాబట్టి మన కళ్ళకి నిండుగా ఉన్న గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల మన కళ్ళకి ఏం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఎండాకాలంలో ఆహారం విషయానికి వస్తే కంపల్సరిగా మార్నింగ్ అల్పాహారం తీసుకోవాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎండకి ఎక్కువ ఎఫెక్ట్ పడి కళ్ళు తిరగడం లాంటివి జరుగుతాయి కాబట్టి మార్నింగ్ మనం అల్పాహారం తీసుకునే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఆయిల్ ఫుడ్స్, మసాలాలు కొంచెం ఇలాంటివన్నీ తగ్గించడం మంచిది. మనకు నీటి శాతం ఎక్కువ ఉన్న సోరకాయ, దోసకాయ అలానే ఇంకా ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఈ ఎండాకాలంలో మనకు దొరికే ఫ్రూట్స్, వాటర్ మెలను, గ్రేప్స్ ఇలాంటి జ్యూస్ పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. మనం ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ లేదా మనకు గ్లూకోజ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి చిన్న టవల్ తీసుకొని మన ఎంట పెట్టుకొని వెళ్ళటం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పే టిప్స్ మీరు కంపల్సరిగా పాటించండి, మీకు కంపల్సరిగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్.